श्रीगुरुभ्यो नमः गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देव महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः ह्रीङ्कारासनगरिभितानलशिखां सौहलीं गलविव्रतीं सौवर्णां वरदारिणीं वरसुधा दौतां त्रिनेत्रोज्ज्वला वन्दे पुस्तकपाशमङ्कुशधराम् స్రగ్దో చివలాం త్వాం గౌరీంద్రుపరామ పరాత్వర కళాం శ్రేషక్ర సంచారీ నియమం ప్రేక్షక మహిళలందరికీ మార్చి ఇరవై రెండవ తారీఖు రెండు వేల ఇరవై రెండు మంగళవారం శుభోదయము ప్లవనమ సంవత్సరము ఉత్తరాయణము శిశిర ఋతువు పాల్గొన మాసము బహుళ చెవితి ఉదయం ఎనిమిది గంటల పద్దెనిమిది నిమిషముల వరకు ఉంటుంది విశాఖ నక్షత్రము రాత్రి ఎనిమిది గంటల ఆరు నిమిషముల వరకు ఉండి తదుపరి అనురాధ నక్షత్రంలోని ప్రవేశిస్తుంది అమృత గడియలు మధ్యాహ్నం ఒంటి గంట నలభై నాలుగు నిమిషముల నుండి మధ్యాహ్నము మూడు గంటల పదిహేను నిమిషముల వరకు ఉంటుంది సూర్యోదయము ఉదయం ఆరు గంటల ఎనిమిది నిమిషములు సూర్యాస్తమయము సాయంత్రము ఆరు గంటల ఎనిమిది నిమిషములు వర్జము రాత్రి ఒంటి గంట యాభై నిమిషముల నుండి రాత్రి మూడు గంటల పంతొమ్మిది నిమిషం వరకు ఉంటుంది దుర్ముహూర్తము ఉదయం ఎనిమిది గంటల ముప్పై మూడు నిమిషముల నుండి ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఒక్క నిమిషం వరకు ఉంటుంది మరియు రాత్రి పది గంటల యాభై మూడు నిమిషముల నుండి రాత్రి పదకొండు గంటల నలభై ఒక్క నిమిషం వరకు ఉంటుంది రాహుకాలము మధ్యాహ్నం మూడు గంటల నుండి మధ్యాహ్నం నాలుగు గంటల ముప్పై నిమిషముల వరకు ఉంటుంది గుళిక కాలము మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషం వరకు ఉంటుంది యమగండము ఉదయం తొమ్మిది గంటల నుండి ఉదయం పది గంటల ముప్పై నిమిషముల వరకు ఉంటుంది విశేషంగా మంగళవారం రోజున ఘాతవారం అయినటువంటి రాశి మకర రాశి మకర రాశి వారు ఈ రోజున ఇలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది అలాగే మంగళవారం రోజున కుజగ్రహానికి రాహుగ్రహానికి అత్యంత ప్రీతికరమైన రోజు ఈరోజు కావున కుజగ్రహాన్ని ప్రీతికరంగా కిలోంబాబు చెప్పున సద్్రాహుణునికి ఎరుపు రంగు వస్త్రంలో కందులు దానం చేయడం వలన రోగపీడోపశాంతయే అనగా ఇలాంటి అనారోగ్యం ఉన్నా కూడా తొలగిపోయి ఆరోగ్యం చెక్కబడుతుంది అలాగే కుజగ్రహానికి ప్రీతికరంగా పగడం రత్నం ధరించడం వల్ల ఆయుర ఆరోగ్య భాగ్యములు బాగా ఉంటాయి అలాగే కుజుడు అధిపతి అయినటువంటి రాసులు మేషరాశి వృచ్చిక రాశి ఈ రెండు రాసుల వారు కూడా కందులు దానం చేసి పగడం రత్నం ధరించడం వల్ల విశేషమైన ఫలితము కుజగ్రహం ద్వారా మీరు పొందవచ్చును అలాగే ఇరవై ఏడు నక్షత్రములలో కుజుడు అధిపతి అయినటువంటి నక్షత్రాలు మృగశిర చిత్త ధనిష్ట ఈ మూడు నక్షత్రం వారికి కూడా కుజుడు అధిపతి కాబట్టి వీరు కూడా కందులు దానం చేసి పగడం రత్నం ధరించడం వలన విశేషమైన ఫలితము మీరు పొందవచ్చును అలాగే మంగళవారం రోజున రాహుగ్రహానికి కూడా అత్యంత ప్రీతికరమైన రోజు ఈరోజు రాహుగ్రహాన్ని ప్రీతికరంగా కిలోంబా చొప్పున సద్రాహ్మణుడికి నీలిరంగు వస్త్రంలో మినుములు దానం చేయడం వలన చక్షుపీడోపశాంతయ్యే అనగా కళ్ళకున్నటువంటి బాధలు తొలగిపోతాయి కంటి చూపు బాగా కనిపిస్తుంది రాహుగ్రాన్ని ప్రీతికరంగా గోమేది గణత్రం ధరించడం వలన విశేషమైన ఫలితము మీరు పొందవచ్చును ఇరవై ఏడు నక్షత్రములలో ఆరుద్ర స్వాతి శతభిష ఈ నక్షత్రం వారికి రాహు అధిపతి కాబట్టి వీరు కూడా మినుములు దానం చేసి గోమేది గణత్రం ధరించడం వలన విశేషమైన ఫలితము మీరు పొందవచ్చును అలాగే మంగళవారం రోజున రాహుకాల సమయము మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషములు ఈ సమయంలో దేవీ దేవతలకు ముఖ్యంగా కనకదుర్గా భవాని దేవ కనకదుర్గా భవానికి ప్రీతికరంగా రాహుకాల దీపాలు వెలిగించి లలితాసాహసం కుంకుమార్చన కానీ కనకధార స్తోత్రం కానీ పారాయించే పారాయణ కానీ కుంకుమార్చన కానీ జరిపించుకునే ఎడల రాహుకాలంలో చేసేటువంటి పూజలకు అత్యంత ఫలదాయకంగా ఉంటుంది వివాహం కానీ స్త్రీ పురు పురుషులకు త్వరితగతల వివాహం అవుతుంది అలాగే ఉద్యోగ ప్రాప్తికి ఉద్యోగం త్వరత త్వరితగతిలో ఉద్యోగం లభిస్తుంది సంతాన సౌక్యం బాగుంటుంది గమనించగలరు అలాగే మంగళవారం రోజున సంతాన దేవుడు అయినటువంటి సుబ్రహ్మణ్య స్వామికి ఉదయం పంచామృత అభిషేకాలు జరిపించుకునవచ్చును సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం ద్వారా కుజదోష నివృ నివృత్తి అవుతుంది సర్పదోషము కాలసర్పదోషము తొలగిపోతుంది వివాహం కానీ స్త్రీ పురుషులకు త్వరితగతల వివాహం అవుతుంది సంతాన సౌక్యం బాగుంటుంది స్త్రీ సౌక్యం బాగుంటుంది ఉద్యోగ ఉద్యోగ ప్రాప్తి లభిస్తుంది అలాగే రావలసిన బాకీలు త్వరతగతిలో వసూలవుతాయి గమనించగలరు అలాగే మంగళవారం రోజున ఆంజనేయ స్వామి వారికి కూడా అత్యంత ప్రీతికరమైన రోజు ఈరోజు ఆంజనేయ స్వామి వారికి ఉదయం అభిషేకాలు జరిపించండి ఆంజనేయ స్వామి వారికి ప్రీతికరంగా వడమాలను ధరింపజేయండి అలాగే అట్టిపల్లతో అర్చన అలాగే తమలబాకులతో అర్చన తులసి దళాలతో అర్చన ఆంజనేయ స్వామికి అత్యంత ప్రీతికరము హనుమత్ బడబాలన స్తోత్రము కానీ స్వామి రక్షా కవచ స్తోత్రంతో కానీ శ్రీరామచంద్ర రక్షా స్తోత్రము కానీ హనుమాన్ చాలీసా కానీ ఆంజనేయస్వామి దండకం కానీ సహస్ర నామాలతో కానీ అస్తోత్ర నామాలతో కానీ ఆంజనేయ స్వామిని పూజించినడల సకల భయాందాలన్నీ కూడా తొలిగిపోయి షాకిని ఢాకిని గాలి ధైమ్ములను కూడా తొలిగిపోయి సర్వదా ఆంజనేయ స్వామి మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాడు విద్యార్థిని విద్యార్థులకు విద్య బాగా వస్తుంది గమనించగలరు అలాగే అలాగే రోజున దేవీ దేవతలకు ఆయన అమ్మవారు మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతీ స్వరూపిణి అయినటువంటి అమ్మవార్లకు మీకు తొలిసిన మీకు తెలిసినటువంటి అమ్మవార్లకు ఉదయం పంచామృత అభిషేకాలు జరిపించండి అమ్మవారికి కుంకుమార్చనలు కానీ అలాగే తులసి అర్చన కానీ పుష్పార్చన కానీ జరిపించండి అనుకున్న కోరికలు నెరవేరుతాయి ఏదైనా ఇబ్బందికరమైన వాతావరణం ఉంటే ఖర్చు ఖర్చు పెట్టి పూజలు చేసుకునేవారు చండీ పారాయణ కానీ చండీ హోమం కానీ జరి జరిపించుకోండి లేదా ఖర్చు చేయని వాళ్ళు డబ్బు లేని వారు మాత్రము దేవి భాగవతం పారాయణ చేసుకునేలా సగల శుభాలకు నిలువైనటువంటి అమ్మవారి యొక్క కటాక్షం మీకు సంపూర్ణంగా ఉంటుంది అనుకున్న కోరికలు నెరవేరుతాయి గడ్డు సమస్యల నుండి బయటపడగలుగుతారు గమనించగలరు అలాగే కుజుడు అధిపతి అయినటువంటి రాసులు మేషరాశి వారికి ఈ మార్చి మాసం నందున పదవ ఇంట గ్రహ సంచారం అనుకూలంగా ఉండడం వలన రావలసిన బాకీలు వసూలవుతాయి విద్యార్థిని విద్యార్థులు మంచి మార్కులతోటి ఉత్తీర్ణలవుతారు పరీక్షలు బాగా రాయడం ద్వారా అలాగే అనుకున్న కోరికలు నెరవేరుతాయి ఉద్యోగ ఫలప్రాప్తి లభిస్తుంది స్త్రీ పురుషులు ఆనందమైన జీవితాన్ని గడపగలుగుతారు సంతోషకరమైన వార్ వార్తలు మీరు వినగలుగుతారు అలాగే వృచ్చక రాశి వారికి చేవృత్తి వ్యాపారాలను కూడా బాగా కలిసి వస్తాయి అన్నింటా మీకు జయం చేకూరుతుంది అలాగే ఉద్యోగ ఫలప్రాప్తి అలాగే కుటుంబంలో మిమ్మల్ని చూసి గౌరవించగలుగుతారు సంఘంలో గౌరవ మర్యాదలు బాగా ఉంటాయి గమనించగలరు జయశ్రీమన్నారాయణ ఓనమ శివాయ ఇలాంటి మరిన్ని సరిక వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి